హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలంటే చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ వన్ వచ్చేసి వైఆర్సీపీ పార్టీతో పాటు టీడీపీ పార్టీని కూడా నిలదీసి ప్రశ్నలు అయితే అడగాలన్నమాట. సో పొత్తు అనే కాన్సెప్ట్కి 100 మైళ్ళ దూరంలో పవన్ కళ్యాణ్ గారు అండ్ జనసేన పార్టీ అయితే ఉండాలన్నమాట. అండ్ ప్రజల్లోకి ఇండివిజువల్గా అయితే మాత్రం జనసేన పార్టీ వెళ్ళాలన్నమాట. అండ్ సెకండ్ వచ్చేసి ఇది ఆయన పర్సనల్ థింగ్ అనమాట, ఆయన గడ్డం అయితే తీసేయాలన్నమాట. ఎందుకంటే ఒక నటుడికి గ్లామర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఒక సన్యాసిలాగా ఒక యోగిలాగా అయితే కనిపిస్తారన్నమాట. అది చాలామందికి నచ్చదనమాట, కొంతమందికి మాత్రమే నచ్చుతుందన్నమాట. సో ఒక క్లీన్ షేవ్ చేసుకుని మంచి ట్రిమ్ చేసుకున్న హెయిర్ కట్ తోటి స్టైలిష్ లుక్తో కనిపిస్తే కూడా ఒక యువతరం ఒక నవతరం నాయకుడు వచ్చాడు రా బాబు అని చెప్పేసి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. అండ్ లేడీస్ ఫాలోయింగ్ కూడా పెరుగుతుందన్నమాట. మనం ఓట్ వచ్చే ప్రతి కాన్సెప్ట్ని కూడా ఇగ్నోర్ చేయకూడదన్నమాట. అండ్ మూడో పాయింట్ వచ్చేసి ఇతనికి అండగా నిలబడే ఒక సైన్యాన్ని అంటే ఒక కవచం లాగా ఒక 20 మందిని అయితే మీరు తయారు చేసుకోవాలన్నమాట. లైక్ ఆల్రెడీ ప్రూవ్డ్ పీపుల్, మీరంటే గొంతు కోసుకుని చచ్చిపోయే కొంతమంది అయితే ఉన్నారన్నమాట. వాళ్ళందరినీ మీరు పార్టీలో చేర్చుకొని అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే ఇవ్వాలన్నమాట. లైక్ నాగిరెడ్డి గారు, విష్ణు నాగిరెడ్డి గారు కానీ, దిలీప్ శృంగరా కానీ, ఇంకా ఈ బెత్తం శెట్టి, నాగిశెట్టి ఇట్లా చాలామంది అయితే ఉన్నారన్నమాట. మీ ఈవెన్ మీ క్యాస్ట్ నుంచి ఉన్నారు, వేరే క్యాస్ట్ నుంచి ఉన్నారు, రాజేష్ మహాశయన అని కొంతమంది చాలామంది అయితే ఉన్నారన్నమాట. వాళ్ళలో కొంతమందిని ఫిల్టర్ చేసి మీరైతే మాత్రం ఒక కవచంలాగా ఒక గాడ్ లాగా మీరైతే వాళ్ళని పెట్టుకొని మిమ్మల్ని ఒక్క మాట అంటే వాళ్ళని మీరు ఇంకా వాళ్ళని కంప్లీట్గా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసి వదిలేయాలన్నమాట. సో ఇప్పుడు దాకా ఏంటంటే మీరు ఒక్కడే పోరాడుతున్నారు. ఏమనంటే మిమ్మల్ని మీకు ఆన్సర్ ఇవ్వడానికి వేరే వాళ్ళు పర్సనల్గా మీ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడాలి, కానీ మీ పార్టీ తరఫున మాట్లాడే స్వాతంత్రం స్వేచ్ఛ మీరైతే ఇవ్వలేదు. వాళ్ళ నోర్లన్నీ కట్టిపడేశారు. సో మిమ్మల్ని తిట్టిన ప్రతిసారి కొన్ని లక్షల మంది మీ ఫ్యాన్స్ గుండెలు బాదుకొని బాధపడి లోపల లోపల కుమిలిపోతూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఫ్రీడమ్ కలిగించాలంటే మీరు ఈ కవచన రేఖనైతే మాత్రం ఈ కవచన అయితే మాత్రం ఫామ్ చేసుకోవాలన్నమాట. అండ్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని నచ్చే ప్రతి ఒక్క హీరోని మీరు అప్రోచ్ అవ్వాలన్నమాట. ఐ మీన్ మిమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరు అంటే మీరంటే ఇష్టమని చెప్పిన ప్రతి ఒక్కరిని మీరు పిలిచి వాళ్ళని మీ గురించి వాళ్ళని క్యాంపెయిన్ చేయమని అడగాలన్నమాట. ఎందుకంటే మీ ఒక్కరు భుజాన్ని వేసుకుంటే పని అవ్వదన్నమాట. సో మీరంటే ఇష్టపడే చాలామంది హీరోలు ఉన్నారన్నమాట, ఇంక్లూడింగ్ నితిన్, నిఖిల్ అండ్ ఒకరు కాదు పేర్లు అనవసరం, మోర్ దెన్ 10 పీపుల్ అయితే ఉంటారు, 10 హీరోస్ అయితే ఉంటారన్నమాట. మీ ఫ్యామిలీలో ఉన్నారు కదా ఒక 7 హీరోల దాకా, వాళ్ళందరి హెల్ప్ తీసుకొని మీరు క్యాంపెయిన్ చేయించాలి వాళ్ళతోటి. అండ్ అదే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్తో సహా ప్రతి ఒక్కరిని మీరైతే హెల్ప్ అయితే మాత్రం పేరు పేరున అడగడం అయితే మ్యాండేటరీ. ఇవన్నీ కాకుండా మీరు చేయాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మీ కులాన్ని మీరు కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట. మీ కులం సపోర్ట్ నాకు అవసరం లేదని మీరు చాలాసార్లు చెప్పారు, ఆ తప్పుని మళ్ళీ చేయకుండా మీ కులం సపోర్టు వస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా అది తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిరంజీవి గారిని కూడా మీరు అప్రోచ్ అయ్యి చిరంజీవి గారి సపోర్ట్ కూడా మీరు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇవన్నీ కాకుండా మీరు చేయాల్సిన ఇంకా చాలా గొప్ప ముఖ్యమైన పని ఏంటో తెలుసా, ప్రజలకి డబ్బులు ఇవ్వడం ఆపండి. ఫ్రీగా డబ్బులు తీసుకుంటారు, తర్వాత మీకు ఓటు కూడా వేయరు, గుర్తుంచుకోండి. మీరు ఆ డబ్బులు ఇవ్వడం కంప్లీట్గా ఆపండి. ఫైనల్గా చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే మీరు ఒక రూమ్ తీసుకోండి, లేకపోతే ఒక బిల్డింగ్ తీసుకోండి, దాన్ని కంప్లీట్గా ఒక కాన్ఫరెన్స్ రూమ్ తయారు చేయండి. ఒక స్క్రీన్ పెట్టండి, ఒక స్పీకర్ పెట్టండి, ఒక లైవ్ కనెక్షన్ కాల్ అన్నీ కూడా పెట్టేసుకోండి. పెట్టేసుకోండి మీ నెంబర్ అయితే మాత్రం ప్రజల్లో పబ్లిష్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయమనండి, అదంతా కూడా యూట్యూబ్ ఛానల్లో టెలికాస్ట్ అయ్యేలా చూడండి. ఏ ప్రాబ్లం అని చెప్పేసి ఎవరు కాల్ చేసినా కూడా మీరే రెస్పాండ్ అవ్వండి, ఒక టైం పెట్టుకోండి, అది ప్రజల లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇలాంటి పాయింట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే వాళ్ళకే కాదు బ్రెయిన్స్ మీకు కూడా ఉన్నాయని చెప్పేసి మీరైతే ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందనమాట. ఎందుకంటే మీరు ఏదైనా చిన్న పాయింట్ మాట్లాడగానే వెంటనే మీ క్యాస్ట్ వాళ్ళతోనే తిట్టిచ్చే వేరే పార్టీ వాళ్ళని చూసి మీరు నేర్చు క్యాస్ట్ పాలిటిక్స్ ఎలా చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ గురించైనా మీరు ఈ క్యాస్ట్ పాలిటిక్స్ని వాడుకోవాలన్నమాట. లేకపోతే మిమ్మల్ని నిలువున తొక్కేస్తారు, మీరు గెలవటం అనేది అసాధ్యం అవుతుంది. ఈ పాయింట్స్ వాడితే గెలుపు తథ్యం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఎవరైనా కానీ అడ్డుకొని జైల్లో వేయడానికి వస్తే కనుక మీరు దాన్ని సాధారణంగా స్వీకరించి ఒక ఆహ్వానంలాగా స్వీకరించి మీరు జైలుకి అయితే వెళ్ళాలన్నమాట. దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుందన్నమాట మీకు తర్వాత.